పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పటాన్చెరు మండలంలో కేసీఆర్ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ తోటి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో 100కు 100% వైకుంఠ ధామాలు మరియు డంపింగ్ యార్డులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈరోజు రుద్రారం గ్రామం, లగ్ధారం, చిట్కుల్, కర్దనూర్, గణపూర్, రామేశ్వరం గ్రామాల్లో మొత్తం 19 గ్రామ పంచాయతీలలో వైకుంఠ ధామాలు మరియు డంపింగ్ యార్డులు పూర్తి చేయడం జరిగిందన్నారు. సంగారెడ్డి జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే 1వ ప్లేస్ లో పటాన్చెరు నియోజకవర్గం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎంపీపీ సుష్మాశ్రీ మరియు జెడ్పీటీసీ సుప్రజ, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. పటాన్చెరు మండలంలో కేసీఆర్ గారి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ తోటి ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో 100కి 100% 100% డంప్యార్డులు కానీ వైకుంఠ ధామాలు కానీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ రుద్రారంకెళ్ళి స్టార్ట్ చేసి 7 గంటలకు రామేశ్వరం చివరి విలేజ్ వరకు 19 గ్రామ పంచాయతీలు ఈరోజు వైకుంఠ ధామాలు అలాగే డంప్యార్డ్స్ ఇవన్నీ ఇనాగ్రేషన్ కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్రంలోనే 1 ప్లేస్లో మొదటి స్థానంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని అందరి సహకారాన్ని తీసుకొని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారాన్ని తీసుకొని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రణాళికలు సిద్ధం చేసుకొని గ్రామాల వారీగా పట్టణాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల సహకారం, అధికారుల సహకారం, ప్రజాప్రతి సహకారం తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో ముందు వరుసలో ఉంటాం. డంపియార్డు ప్రారంభించడం జరిగింది. మన సీత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ ఇప్పటి నుండి అయినా సరే చెత్త సేకరణ చేసి తడిపొడి చెత్త వేరు చేసి సోమవారం, గురువారం రోజు తడి చెత్త మరియు మిగతా వారాల్లో పొడి చెత్త ఇదంతా తీసి సపరేట్ చేసి ట్రాక్టర్ వస్తుంది ఇంటింటికి. ట్రాక్టర్లో వేసి ఇప్పటి నుంచి సైక్లింగ్ జరుగుతుంది ఇక్కడ అతి త్వరలోనే. కావున ప్రతి ఒక్కరు గ్రామంలో గ్రామస్తులందరూ కూడా ఈ పరిశుభ్రతను పాటించి మన పర్యావరణానికి ముప్పు రాకుండా మనకు ఆరోగ్యంగా మంచిగా ఉండడానికి ఇంటి పరిసర పరిశుభ్రంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కావున జబ్బుల బారి పడకుండా మనం ప్రతి ఒక్కరూ ఇంట్లో మనం ఇంటికి వెళ్ళి కూడా ప్రతి ఇంట్లో అందరికి చెప్పి పక్క వాళ్ళకు కూడా చెప్పి ఈ చెత్త సేకరణను ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరిని గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాను.